నా ఎట్లా చేసావునా చెప్పు, ఫాస్ట్ అయిలే వెళ్ళా, చిప్పకడిగా వెళ్ళా. చిప్పకటింగ్ నాకేంటికి, పెళ్లి కాలే కదా, పెళ్లి కాలే, అందుకనే చిప్పకటింగ్ లేకుండా మంచిగా చేస్తే బాగుంటుంది. వ్యాయామ చూడాలప్పా, నిన్ను మంచి చేసేకి వ్యాయామం చూసేకైనా కటింగ్ బాగా చేపించుకునేది. మా ఊళ్ళో అట్లా చేపిస్తారు, ఏదైనా బాగా కూర్చోవాలంటే చేపిస్తారు. ఎట్లా త్రిపుల్ ఆర్లో అల్లుడు సీతారామరాజు మాదిరి ఉన్నానా లేనా? అట్లా అనుకుంటేనే బతకాలి, లేకపోతే బతకలేవు. ఎంత సుమారు పెరిగిందే, అంతగా ఏం పెరగలేదా? ఓ ఆరు నెలలో చేయించుంటే పెరుగు, పెరుగు. ఇంకొక ఆరు నెలలా? ఇప్పటి నుంచి ఆరు నెలలు, ఇప్పటి నుంచి గాలికాలం పోయాలకి పెరుగు. ఎవరన్నా అగ్గి మెరుగులు వచ్చి గడ్డానికి పడితే ఎట్లా ఉన్నా గాలికాలం? కాలిపోతుంది అంటే గడ్డమే కాలిపోతుంది, నువ్వేం కాలం. ఏం చేస్తావు నాకు జ్వరం వచ్చిందే. ఎవరు గడ్డానిక? గడ్డానికి మంచికి వస్తే అందుకనే కదా ఇటుక ఎక్కువ పెరిగింది అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. ఇంకా చేపిస్తున్నాను అట్లా కాదునా. మా స్కూల్లో కటింగ్ ఎట్లా చేస్తారనుకుంటుంది? చేతులతో పీకేస్తారా? అట్లా కాదు, చేతులతో పీకేస్తారు, అందరు కత్తితోనే చేస్తారులే. ఆయన పేరు వచ్చేసి నరసప్ప. నువ్వు ఒక కటింగ్ ఎంతసేపు చేస్తావు? నీ టైమింగ్ ఒక కటింగ్ 10 నిమిషాలు. ఆ మంచి అయితే గంటకు 40-50 కటింగ్లు చేస్తాను. లేదు చేస్తాడు కటింగ్. మేబీ అట్లే ఉండొచ్చు. నేను ఒకటి ఫోటో పెడతా చూసేది. ఆ మంచి కాదు మా కటింగ్ చేస్తాను ఏమి కదా అని చెప్పి నిజంగా అధ్వానంగా అంటే అధ్వానంగా చేస్తాండి కటింగ్. ఏం చేస్తావు తప్పదు కదా, చేపించుకోవాలా? డబ్బులు ఇస్తాండే లేకపోతే డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. ఇల్లు కట్టుకున్నా పైన పక్కింటి వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం చూస్తున్నా సరిపోలే. సలీ పెడతాను నేను అత్త వద్ద ఇల్లు. అన్ని పేస్ రోడ్ మీద కూర్చో, సలీన పెడితే గినా నీకు కటింగ్ ఫ్రీ చేస్తాను నేను. ఏమైనా గొప్ప ఎంతే కదా. నాకు ఎండలకాలము సలీం పెట్టేది కరెక్టే, కానీ నాకు ఫీవర్ వస్తుంది కదా, జ్వరం వస్తుంది కాబట్టి సలీ పెడుతుంది అంటున్నా. అది ముందు చెప్పాలి. నువ్వు ఈ మొత్తం నీళ్ళు తలకాయ డబ్బులు నీకు అర్థం కాదు. నీళ్ళు ఫ్రీ, ఓన్లీ కటింగ్ మాత్రమే డబ్బు. కటింగ్ వాటర్ ఫ్రీనా? ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న కటింగ్ ఎంత తీసుకుంటావు నార్మల్ గా అయితే? నేను 70 నుంచి 150 తీసుకుంటాను. మంచి మంచి 70 నుంచి 150 వరక. ఇప్పుడు నా కటింగ్ అయితే 70 కదా? కాదు, 3 నెలలు కాబట్టి 70 210. నీ బుద్ధుడు చేసుకో, లేకపోతే 20 వద్దంటే లేకపోతే లేసుకో. 210 ఇది తప్పించినా చేయండి. ఇది ఏది ఉన్నా నాకు, నాకు ఒకరికి ఇంత అన్యాయం? నీకు ఒకరికి ఏది, ఎవరికే ఇది అన్యాయం. ఎవరా అంటే నేను 3 నెలలు కానీ చేపించుకుంటాను, 4 నెలలు కానీ చూడు. ఇప్పుడు నా కటింగ్ నా ఇష్టం. నా నీ కటింగ్ నీ ఇష్టం అంటే మా డబ్బులు మా ఇష్టం అంటే పాస్ నీ ఇష్టం. వేసేసాడు పంపించాను, అది వచ్చిన టైం పట్టవచ్చు, వస్తుంది లే. నీకు వాట్సాప్ పెట్టమని చెప్పిన రాజ్యాంగం వాళ్ళు పెడతారు, వాట్సాప్ పెడతారు. ఇది ఎంతవరకు న్యాయం ఏం కదా, మా ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్లు కామెంట్లో తెలియజేస్తారు. చూపించుకుంటే 5 డబ్బాయిలు. 5 డబ్బాయిలేనా? అంటే 5 డబ్బాయిలే. పైసలు అవుతామే ఏం బా, మీ ఇంట్లో మీ ఆస్తి రాపిస్తారా? పైసలు అయ్యి లేకపోతే మీ లవర్ని మీ చుట్టాన్ని నాకు ఇస్తారా? అట్లా కాదు, మన మాటలో వాడికి కటింగ్ ఎట్లా చేస్తున్నాయి కదా తెలీదు. బాగా ఆర్మీ కటింగ్ ఉన్నట్టు ఉండాలి సైడ్ అంతా. ఏ ఆర్మీకి పోతున్నావు రేపు? మన నాకు అంత లేదులే, ఆర్మీకి అంత లేదు. కానీ ఆర్మీకి పోవాలంటే అప్పుడే బాగా బాడీ ఉండాలి కదా. ఏం బాడీ, డబుల్ బాడీ లేదా నీకు? బాడీ కాదన్నా, అది కాదంటే ఫిట్నెస్ ఉండాలి. అంటే చదువుకున్నా చెప్పు చూడలేకపోకుండా కాదు, నాది చెప్పేది నిలబడకోకుండా. నేనేం చెప్పేది నీకు నిలబడకోకుండా. నువ్వు చెప్పేది నిలబడవాలా? నాకు నిలబడవాలంటావు, బొచ్చు పడుతుంది అంటావు. ఎట్లా కంటి కట్టం వచ్చినాయి? నువ్వు కళ్ళు మూసుకో, కళ్ళ తీసేకి నీకేం పని ఏమన్నా? ఏం అంత టిప్ప కటింగ్ కొడతానో ఏం కదా, అబ్బాస్ కటింగ్ కొట్టినట్టు మంచిగా కొట్టున్నా. ఇప్పుడు నేనేమి, ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్
అంత కటింగ్ కాకపోయినా ఒక రేంజ్ లో ఉండేదంటే వేసేసాడు, బాగా వేసేసాడు. కొద్దిగా మిసాలు కొద్దిగా జంపు పెట్టిద్దామా, సన్నగా పెడదామా? ఏ ఉడదాయపల్లిలో ఎద్దులు తీస్తున్నాయంట, సాగా మన వాళ్ళు ఎద్దులు మిసాతో తీసుకోండి అంతే పెట్టుకొని ఇలా జంపు పెట్టి ఇదే ఉన్నాయి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న మళ్ళా మిసాల గిసాలు అని లేకుండా బాగా స్మార్ట్గా ఉండాలి లేదన్నా. ఇప్పుడు మిసాల్ లైట్ గా పెడితేనే బాగుంటాయి కదా అని నాకు బస్ స్టైల్ గా ఉంటాయి. అన్ని నువ్వే అనుకున్నావు, నన్ను ఎడగల నాకు అర్థం కాదు. నేనే హోలాగా ఉంటాను నీకు ఎట్లా బస్ స్టైల్ గా ఉంటాయి కదా అని అట్లా బాగా స్టైల్ ఏదో ఒకటి చెప్పు. రెండు కలిపి ఉండాలంటే వాడు మాడాగారు మూడో వాడు లేవే మంచికి. ఇప్పుడు గడ్డం జీరోలో పెడదామా, నాలుగు ఐదులో పెడదామా? తొమ్మిదే పెడితే మళ్ళీ వారానికి రాబడుతుంది. మాకు పనులు లేవు ఎట్లా? తొమ్మిదిలో ఎంటికి లేదా జీరోలో పెడితే బాగా కన్నా నీట్ గా ఉంటుంది. అడుగు తీకేపించుకోంగ అంతే కదా, ఊరికి ఎందుకు అట్లా ఆప్షన్ ఉంది? హైదరాబాద్ పోతే ఎంటికి 90 రూపాయలు వద్దులే. ఊరు కటింగ్ షేవింగ్ చేస్తున్నది ఎంటికి 90 రాబి పడుతుంది కదా, చూసుకొని రాబి నీకుంది తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఇప్పుడు నేను ఇది లేచింది కావాలంటావు, అంత లెక్కన అంటావు. ఇంకా లేదు కానీ ముడుచుకున్నాను ఉండదా నువ్వు? నీకు కావాలన్నప్పుడు ఎంత పెట్టాల్సిందే. నేను ఎంటికి వెళ్ళి తెల్లగైతానయా? వయసు అయిపోతాను. నీకు వయసు కాదన్నా, అవి హెల్త్ ప్రాబ్లమ్స్. టీవీ ఏమన్నా షుగర్ అట్లా ఉన్నాయా? టీవీ షుగర్ కాదన్నా, చర్మానికి కొద్దిగా విటమిన్స్ విటమిన్స్ ప్రోటీన్స్ అవన్నీ అందకపోయినప్పుడు వైట్ అయితే అంతే. ఖాళీ మధ్యాహ్నం గజ్జి ఉందంట, గజ్జి ఎంచుకుంటా గజ్జి నాకు. నువ్వు అంటా అంటే ఏదో ప్రాబ్లం ఉంది అది కానీ గజ్జి గిజ్జి ఏం లేదు. ఎవరు తెలుసు డాక్టర్? నాకు తెలుసు అన్నా. అవును డాక్టర్ గజ్జి ఉంటే నవ్వు పెడతాను. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏందన్న అట్లంటావు? నేను ఉండేది అంటాను ఇట్లా ఎప్పుడు ఇదే అంటాను. ఊరికే తీసేసి మాట్లాడుతున్నాను అండి. అయితే ఏ తీసేసిన కుద్దిలో కూర్చున్నా ఎప్పుడు తీసేసి ఇవ్వండి. నేను ఏమనంటే ఇట్లా జబర్దస్త్ పంచులు అన్నీ జబర్దస్త్ తినేస్తున్నది. నాకు ఎట్లా సార్ జబర్దస్త్ పంచులు? మళ్ళీ ఊరికి తీసేసి మాట్లాడుతున్నావు అంటే తీసేసిన కుద్దిలోనే కూర్చున్నావు కదా, నిన్న ఎప్పుడు తీసేసిన? నన్నే తక్కువ తినేస్తున్నావు అని. ఏం వేసుకోలేదు, ఏం రా వేస్తున్నారా గోపి? నా ఏసి పలుకురాని పెళ్ళాన్ని ఇంకా పలుకు. ఏమి నాకు ఏడుపు వస్తుందిరా, నాకు ఏడుపు వస్తుందిరా. అట్లాంటి అడ్వాన్స్ ఇచ్చేసినానా? ఎండలకన్నా అయిపోతేనే గాలికాలు దింపుతా ఉంటారు. సరేలే తక్కువ పడుతుంది. ఆఫర్ అడిగినానా? ఎండలకాలం అయిపోయినాకైతే ఆఫర్ ఇస్తామండి. ఎట్లా బ్యాక్ మిర్రర్ కొద్దిగా సరిగ్గా కనపడవట్లేదు కదా, కనపడుతుంది. అద్దాలు తీసుకొచ్చుకో, నువ్వు కళ్ళకి అద్దాలు పెట్టుకో. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న కనిపించండి. నీకు సైట్ వాని కనిపిస్తుంది అంటే ఎవరైనా కనిపిస్తానే చూడు. వానికి ఆడ ఉన్నట్టుకి లేచినట్టు కూడా పండు పెట్టారు. నేను పోను, నేను పోతే కటింగ్ నన్ను నమ్ముకొని చాలా 4 పల్లెలు ఉన్నారు. అదే బాగా పంచులు వేస్తాను. పంచులు పంచులు వేసాక నేనేం హైపరాది కానీ కాదు. ఏ హైపరాది? నీ ముందర ఏటికి తరగకుండా అయిపోయేటట్టుకున్నారు. ఆ మంత్రం పంచులు వేస్తాను చెప్పు ఊరికి. ఎందుకు చూడు, మా అమ్మ పరుకుతో కొడుతుంది అన్న. కటింగ్ చేయకపోతే అంటే పరుకుతేనే ఊసిపోతుంది. కొడుతుంది రాలిపోతుంది కదా అంటే కొడితే తలకాయకి మగాన్ని కొడితే రాలిపోతుంది కదా. ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ రాసుకోలేక నువ్వన్నా పోతే సరిపోతుంది. నన్ను నాకు ఫోన్ చేసి ఒకవేళ వాళ్ళని రిప్లేస్ చేస్తే ఆలోచిస్తా. నేను ఫోను ప్రధానం అవుతాను ఆలోచిస్తా ఫస్ట్. ఎందుకు ఫోన్ అంటే నన్ను నమ్ముకోండి. ఇద్దరు ఇద్దరు పిల్లలు ఒక పిల్లము వాళ్ళకు డబ్బులు ఇస్తారు. వాళ్ళ డబ్బు నాకు వద్దురండి పాస్. నా వాళ్ళు నా దగ్గర ఉండాలి. వాళ్ళు నీ దగ్గర ఉంటారు నాకుతాను. అదే డబ్బులు లేకే ఫస్ట్ చెప్పిన డబ్బులు లేక నీకు మళ్ళీ సపరేట్. దీనికి ఏమైనా మళ్ళీ సెకండ్ పేమెంట్ ఏమన్నా పేమెంట్ పెరుగుతుంది ఏమో. వాటర్ 2 సార్లు కొట్టినాయి అని చెప్పేసి అని చూద్దాం. నువ్వు అన్నిటికీ బాగా వచ్చిందంటే ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న 250 అంతే కదా? లేదు టోటల్ లాస్ అయిందిన్నా. పన్నులు తినిపోయినాయి మంత్రులుగా తినకుండానంటారు. ఏది 20 టన్నులు పన్నులు తినిపోయినాయి, 20 టన్నులు నక్కలు తినిపోయినాయి. మళ్ళీ వాళ్ళకి ఏమింటే నక్కలకి పన్నులకి ఏమింటే ఇంకా 20 టన్నులు అమ్మినావు. అవి కూడా వాళ్ళకి ఏమింటే డబ్బులు ఇవ్వబోతుంటే నక్కల నక్కలే నక్కలు కుక్కలు పన్నులు అవి ఫ్రీగా తినిపోయినాయి. వాళ్ళు చెప్పి వడిచే లెక్క ఎవరు చెప్పరారే కాపరి దేవుని బిడ్డ కాదు కాపరి అంటే మేకలు కాపరి లెక్కాయి కదా తెలియదు అనమాట.
కటింగ్స్ అన్నా చేసింటే మీసం గడ్డాలతో పాలు కనపడుతున్నాయి కదన్నా హీరో మాది. అయినా ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న.